వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకంగా అన్యాయంగా మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడును అక్రమ అరెస్టు చేసిందంటూ తూర్పు గోదావరి జిల్లా అనపతి తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం అనపతి నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం మరి అచ్చెన్నాయుడు గారిని మరి ఆయన ఆపరేషన్ చేయించుకున్నా ఆయన చాలా బాధలు పడుతుంది. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేవలం ఈ కార్యక్రమం జరుగుతుంది తప్ప ఒక మినిస్టర్ గారు లెటర్ ఇచ్చారనే సాకు. ఈ దేశంలో మరి శాఖలకి అనేక మంది మంత్రులు గతంలో కూడా లెటర్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది సహజంగా జరిగేటటువంటి విషయం. కానీ దాని మీద అర్ధంతరంగా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి విధానం 300 మంది కానిస్టేబుల్స్ మరి అధికారులు వెళ్ళి మరి గోడలు కూడా దూకి ఏదో ఒక అంతకుడిని ఒక గజి దొంగని ఒక టెర్రరిస్ట్ని ఒక నక్సలైట్ని ఈ రకంగా అరెస్ట్ చేసినటువంటి విధానంగా మరి అచ్చెన్నాయుడు గారు పెద్ద మనిషి అటువంటి ఆయన్ని అరెస్ట్ చేయటం జరిగింది. మరి హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది. సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణం చేయించి మరి ఆ రోజుని కోర్టు చెప్పినటువంటి డైరెక్షన్లో మరి వారు తప్పనిసరిగా హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది. అక్కడ మరి ఆయన చాలా బాధపడ్డాడు. తిరిగి మళ్ళీ ఆపరేషన్ కూడా చేశారు. అర్ధరాత్రి 12 గంటలకి ప్రభుత్వం యొక్క కుయుక్తితో డిశ్చార్జ్ చేయడానికి చూశారు. వెంటనే అరెస్ట్ చేసి మళ్ళీ లోపల పడేద్దామనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం నడిచింది. అదేవిధంగా మరి నిన్నటి రోజున ఆయన్ని రిలీజ్ చేయటం, రిలీజ్ చేసిన వెంటనే సబ్ జైలుకి పంపించడం ఇది చాలా శోచనీయం. మరి ఇది చాలా బాధాకరం, రాజ్యాంగానికి విరుద్ధం. అందుచేతనే ఈ రోజుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి మేము ఈ జరుగుతున్నటువంటి అన్యాయానికి న్యాయం చేయమని వినతిపత్రాన్ని ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం.